టుడే వెల్కమ్ టు వాయిస్ టుడే న్యూస్. ముందుగా వాయిస్ టుడే ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. దశరథరాముని కళ్యాణాన్ని భక్తులు పారవస్యంతో తిలకించారు. నవమి సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల కోలాహలం మధ్య అభిజిత్ లగ్న సుముహూర్తాన వధూవరుల శిరస్సున జీలకర్ర బెల్లముంచారు. అనంతరం సీతమ్మ మెడలో స్వామివారు మాంగళ్య ధారణ చేశారు. మిథులా స్టేడియంలో జరిగిన రామయ్య కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. శ్రీరాముల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించింది. మంత్రులు తుమ్మల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, పలువురు అధికారులు సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంజ శుభయజ్ఞోపవీతం పరమస్తు తేజః. యజ్ఞోపవీతధారణ గృహస్థాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థంగా రెండవ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఈ రెండు యజ్ఞోపవీతాలు ఉంటాయి. ఒకప్పుడు ఉపనయనం అయినప్పుడు ఒక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. అది శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన యోగ్యతా సిద్ధి కొరకు. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు కూడా ఆచరించడానికి వీలైన ఒక ఉపవీతాన్ని వేస్తారు. రెండవ యజ్ఞోపవిష్ణుస్తవదేవరో మాత్ర చేతిద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకున్నారు. కాగజ్ నగర్ లోని కన్జ్యూమర్ స్టోర్ ఆలయం, త్రినేత్ర ఆలయం, రైల్వే స్టేషన్ ఆలయాల్లో నిర్వహించిన రాముని కళ్యాణ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు కోనేరు కోనప్ప దంపతులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని రఘునాథ్ ఆలయంలో నిర్వహించిన కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. గోవిందా 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 గోవిందా
వస్తుంది దయచేసి చేతులు పెట్టుకు చెప్తున్నాను. ఆపదామ పాతారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం బుయ్యో బుయ్యో నమామ్యం. ఈరోజు పిల్లా రామాలయమని నిజాంబార్ పట్టణంలో గుట్టపైన 500 సంవత్సరాల కింద వెలిసిన సీతారామ హనుమత్ సమేత భగవాని యొక్క కళ్యాణము జరిగింది. 12:05 సుముహూర్తంలో కల్పాట లగ్నంలో శ్రీ స్వామివారి యొక్క పట్టణంలో కాక ఈ పక్కకున్న రాష్ట్రంలో మహారాష్ట్రం నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి కృపకు భద్రాద్రి కోరాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2వ భద్రాద్రిగా పేరు పొందిన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం తమ్మరబండపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మ్రోగిపోయాయి. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన ఆలయం కావటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల యొక్క సహాయ సహకారములతో స్వామివారి పుష్కరిణిని స్వామివారికి ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేసుకుంటున్నాం మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇక మరోవైపు హైదరాబాద్ నగర శివారు లింగంపల్లి మదీనాగూడలోని రాముని ఆలయంలో కళ్యాణోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. టెంపుల్కి ప్రెసిడెంట్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లాగే శ్రీరామ కళ్యాణం బ్రహ్మోత్సవాలు అమ్మవారి ఉత్సవాలు అవన్నీ బ్రహ్మాండంగా చేస్తుంటాము. చాలా పబ్లిక్ అందరు వస్తుంటారు. గురువారం భోజనాలు కూడా పెడుతున్నాం అందరికీ. దగ్గర దగ్గర ఒక 700-800 మంది భోజనం చేస్తున్నాం. ఎవరి ఉత్సవాలు ప్రతి గురువారం భక్తులు కూడా చాలా బాగా అంటే ప్రభుత్వం వల్ల ఏమైనా సహకారం ప్రభుత్వాల సహకారం అంటే భక్తుల సహకారం ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తారు? ప్రభుత్వం అంటే మేము అప్రోచే కాలేదు. ప్రభుత్వం చేస్తారేమో మేము వెళ్తే, బట్ మేమైతే అప్రోచ్ కాలేదు. మేమే ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. నవమిని పురస్కరించుకొని మహబూబాబాద్లోని స్థానిక రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. మానుకోట భక్తజనం కళ్యాణాన్ని తిలకించి స్మరించారు. స్వామివారికి ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఉమా మురళీ నాయక్ తదితర ప్రముఖులు కళ్యాణానికి హాజరయ్యారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీడియో
పెద్దపల్లి జిల్లా గోదావరి కని కోదండరామ ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. దీంతోపాటు జెడ్పీటీసీ సంధ్యారాణి 51 రకాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇల్లంతకుంటలోని సీతారామ ఆలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వామివారికి పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్, సిపి కమల్ హాసన్ రెడ్డిలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనేక గ్రామాల నుంచి వేలాది మంది తరలి వస్తున్న సందర్భంలో వారికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, తాగే నీళ్ళ ఫెసిలిటీ కానీ, భోజన వసతులు కానీ, ఇతరత్ర అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించాం. కరీంనగర్ జిల్లాకి మిగిలిన ఏకైక దేవస్థానం ఇల్లంతకుంట రామ్నవాద్ దేవస్థానం. జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఆస్కారం. ఈ దఫా కనీవిని ఎరగని రీతిలో కూడా 100,000 మంది వాలంటరీగా పనిచేసి పాలక మండలితో పాటుగా, గ్రామస్తులతో పాటుగా, ప్రజాప్రతినిధులతో పాటుగా రైతు సమన్వయ సమితి సభ్యులు కూడా గొప్పగా దీన్ని పనిచేశారు. రేపు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులని, రైతు సంఘాల నాయకులని అందరినీ కూడా, ఈ గ్రామస్తులని, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకి మంచినీళ్ళ సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంలో మీరంతా ముందు భాగాలు నిలవాలని చెప్పి మేము కోరుకుంటాము. ఈ ప్రాంతం ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం కాబట్టి రాజకీయాలకు ఆస్కారం లేకుండా ఈ కర్తవ్యం నిర్వహించాలని చెప్తున్నాము. ఇక్కడున్న పోలీస్ కంటికి రెప్పలాగా దాదాపు 300-400 మంది పోలీస్ తోటి ఈ మొత్తం ప్రాంతాన్ని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి పద్ధతిలో ఉన్నది. జమలాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు, మట్టిలో ఉంటారు. ఎక్కడ ఎవడు పిచ్చి పండుగ పాల్పోయినా కూడా వెంటనే పికప్ చేసేటువంటి ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా మా జమ్మికుంట రైస్ మిల్లర్లు కానీ, కాటన్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు భోజనం పెడతారు. ఈ దఫా కొంచెం డబుల్, గతానికంటే కూడా డబుల్ దినం వచ్చే ఆస్కారం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా చేసుకుంటున్నాం. ఇది ఆరంభం మాత్రమే, రాబోయే కాలంలో ఈ దేవాలయం ఒక మంచి భద్రాచలం రామాలయం తర్వాత అంత పేరును సంతరించుకున్నటువంటి దేవాలయం, ఇల్లంతకుంట దేవాలయంగా మారబోతామని, తప్పకుండా సంవత్సర కాలం పాటు కొంత పనిచేయగలను, వచ్చే సంవత్సరం మరింత గొప్పగా
పర్మనెంట్గా ఉండే పద్ధతులు కూడా సకల సౌకర్యాల కోసం తెరాస ప్రభుత్వం కార్మికులకు ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఉద్ఘాటించారు. మూతపడిన సిర్పూర్ కాగిత పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగిత పరిశ్రమ సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కార్మిక కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పరిశ్రమ పునరుద్ధరణకు కృషి చేసిన కోనేరు కోనప్పపై కార్మికులు ప్రశంసలు కురిపించారు. ఎంత కష్టపడి నిమిషం నిమిషం ఎస్పీఎం కంపెనీని తెప్పిస్తా కొనపోయారు. మీరు అదే చెప్పారా తమ్ముళ్ళారా, మీరు ధైర్యంగా ఉండండి. ఈ ముఖ్యమంత్రి దయామయుడు, ఈ ముఖ్యమంత్రి కరుణామయుడు ఈ రోజున భారతదేశంలో ఏ కంపెనీకి ఇవ్వని రాయితీ మన ఎస్పీఎం పేపర్ మిల్ కి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి? ఈ తెలంగాణ బిడ్డలు, ఈ కార్మికులు కడుపులు కొట్టద్దు, వీళ్ళని కాపాడాలి మనం అని చెప్పి ఈ రోజు వందల కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీలు ఇచ్చి ఎస్పీఎం పేపర్ మీద తెప్పించే ప్రయత్నం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఇంకా ఒక 10-15 రోజులు పేపర్ పడుతుంది. మనకి చాలా లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ మేము రోజు మేము గమనిస్తా ఉన్నాం, మేము పరిష్కారం చేస్తా ఉన్నాం. మేము అవన్నీ చేసుకుని మన ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి రాబోతా ఉన్నారు. ఆ రోజున పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుందాం. చాలా మంది మళ్ళీ చెప్తా ఉన్నారట, శాతగారిని దత్తమల్లి నుంచి మొదలు పెట్టారు. మళ్ళీ ఏమని మొదలు పెట్టారు? ఆడెవడు తుపాకీలు ఎవడు మాట్లాడుతూ చెప్తానట, ఈడెవడో చెప్తానట. ఎప్పుడైనా మొగ్గ చూపించారా బిడ్డ? మీరు ఎప్పుడు కనిపించారా బిడ్డ? నేను మీకు మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా, అవుతుందా? మొత్తం కార్మికులు డ్యూటీకి పోతారు, ఒక్క కార్మికులు కూడా బంద్ కావాలని చెప్పి. ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఆరూరి రమేష్ చెప్పారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆరూరి రమేష్ ఐనవోలు మండల కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ మినీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఆ తర్వాత పున్నేల్ గ్రామంలోని తెలంగాణ వెనుకబడిన తరగతుల పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం తెలంగాణ మైనారిటీ స్కూల్స్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. హలో, ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం 60 లక్షలతో ప్రతిపాదన తయారు చేసి ఉండదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. దాదాపు 204 మైనార్టీ కొడుకున్నారు, దాదాపు 250 పైచలతో బీసీ ఎస్సీ ఏ క్రమాలు ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో శ్రీకారం చుట్టా ప్లాంట్ కావాలని మా చిన్నారులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి దాన్ని వెంటనే మనం నిర్మాణం చేయడంతో పాటు ప్రారంభం చేసుకుందాం అనుకున్నాం. మరి దాని నిర్మాణం ఈరోజు ప్రారంభం చాలా నాణ్యమైన విద్యను అందిస్తూ మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆనందమైన వాతావరణంలో మీరు జీవించాలని. బీజేపీకి దమ్ముంటే తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై కేంద్రం శ్రద్ధ చూపకపోవటం వల్లే తాము పోరాడాల్సి వచ్చిందని, జైట్లీ వ్యాఖ్యలు తమను అవహేళన చేసేలా ఉన్నాయన్నారు. ఏపీని చూసి కేంద్రం భయపడుతోందని, అందుకే అవిశ్వాసంపై బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన ఆరోపించారు. మేము ఈరోజు అడిగి మేము మా హక్కుల కోసం మేము అడుగుతుంటే మీరు లేఖలు రాసి మీరు రాజకీయం చేస్తున్నారని మాకు దబాయిస్తారా? మీరందరూ కూడా ఈ దేశం ఐక్యతగా ముందుకు వెళ్ళాలని అంటే రాష్ట్రాలు బలంగా ఉండాలి. జాతీయ పార్టీల తాలూకా మొదటి ప్రయారిటీ రాష్ట్రాల మీద ఉండాలి. రాష్ట్రాలు చక్కగా ఉంటేనే దేశం ఐక్యతగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది.
అటువంటి క్లారిటీ మీరు చూపించకుండా రాష్ట్రాలని కేవలం రాజకీయ ఎదుగుదల కోసం అక్కడ మీరు ఒక్కొక్క పార్టీలతో ఒక పార్టీతో మిత్రపక్షం అని చెప్పి లోపాయకారిగా ఇంకో పార్టీలతో మీరు మాట్లాడుకొని చందర వందర చేసేసి రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ క్లారిటీ వస్తున్నటువంటి బెనిఫిట్స్ కంటిన్యూ చేస్తున్నారు. అదేమేం చెప్తుంది ఈ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్గా నోట్ తయారు చేసి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ముందుగా ఏ వచ్చాయో ఎక్స్టెండ్ చేస్తున్నామని క్యాబినెట్ నోట్ ద్వారా వాళ్ళకి పెట్టారు. ఆ రోజు ఆ మాట చెప్పలేదే మాకు. మనం అడిగేది రాష్ట్రానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ కావాలి, మనకి స్పెషల్ స్టేటస్ హోదాతో ఉండేటటువంటి ఇన్స్టెన్సెస్ మనం అడుగుతున్నాం. ఆ రాష్ట్రటువంటి బెనిఫిట్స్ ఏ స్టేట్స్కి ఇస్తున్నారో అది మీరు ముందు ఇవ్వమన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ నోట్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. మేము ధైర్యంగా అడిగాం అందులో ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చేర్చొద్దని. ఆంధ్రప్రదేశ్ చేర్చమనంటే మాత్రం అవహేళన చేస్తున్నారు. డిఫెన్స్ బడ్జెట్ మీకు ఇవ్వాలా, ఈ బడ్జెట్లు మీకు ఇవ్వాలని, అది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం. మిత్రపక్షంగా మా తాలూకా పోరాటం సాగించాం 3.5 సంవత్సరాలు. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తాం మీకు అందరికీ కూడా తెలుసు. ఈసారి మరింత ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా మేము చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు పార్లమెంటు కూడా నడవట్లేదు. మన తెలుగు ప్రజలకు అన్యాయం చేసినందుకు ఈరోజు పార్లమెంటు కూడా నడవకుండా అయిపోతుంది. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. పార్లమెంటు నడపాలనంటే ముందు ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలి కదా. ఆ బాధ్యత వాళ్ళకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ అధ్యక్షుడు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు. అప్పుల భూమిలో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న చంద్రబాబును ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీపై ఘనబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ఘోరంత సాయం చేసి కొండంత చేసినట్లు అమిత్ షా చెప్పడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. గత కొద్ది రోజులుగా బీజేపీ డ్రామా చూస్తా ఉన్నా. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఎంత అనాలోచితంగా గతంలో మన రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం నుంచి సాధించుకునే క్రమంలో వాళ్ళు ఏం చెప్తే అది స్పెషల్ స్టేటస్ వీలు కాదు. స్పెషల్ స్టేటస్గా ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఇక ప్రత్యేకించి ఏదైతే స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఈఏపి ద్వారా ఇచ్చేటువంటి నిధులు కానీ దానికేమో ఇప్పుడేమో ఎస్పీవి పెట్టమంటారు, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఆ అకౌంట్లో అయినటువంటి ఇప్పుడేమో 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి ప్రతిని ఎక్కడ స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దని చెప్పలేదని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఈరోజు జనసేన విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు స్పెషల్ స్టేటస్ పై ఆహ్వాన దీక్ష అన్నారు, మళ్ళీ స్పెషల్ ప్యాకేజీలు అంటూ ఉన్నారు. మనందరూ ఆలోచన చేయాలి ఇక్కడ ఏం జరుగుతా ఉందని. మనలో విభజన తీసుకురావాలి. ఈరోజు అన్ని రాజకీయాలు పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు కానీ అందరూ కూడా ఈరోజు ఉద్యమించాల్సిన 7 చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా కానీ లేదా ప్రతిపక్ష నాయకుడిగా కానీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర అనుభవం కలిగినటువంటి వ్యక్తి కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం 29 సార్లు ఢిల్లీ ఆయన చుట్టూ తిరిగి ఇది కావాలి ఇది ఇవ్వండి మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి రావాలి అందరితో సమానంగా వచ్చేదాకా ఈరోజు రోడ్డు బడ్జెట్తో ఉండేటువంటి రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా వచ్చేదాకా మాకు హెల్ప్ చేయండి సాయం చేయండి అని అంటే. అయితే పేద ప్రజల సంక్షేమానికి టీడీపీ ముందుంటుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు స్పష్టం చేశారు. మల్కాపురం 49వ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన 16 నెలల పాప తల్లిదండ్రులకు ఎమ్మెల్యే ఘనబాబు 9 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బును అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంవత్సరం 6 నెలల పాపం పేరెంట్స్ చాలా వారికి ఆరోగ్య సమస్య వస్తే తిరగిన హాస్పిటల్ లేదు. దాదాపు విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ చూపించారు. అదేవిధంగా హైదరాబాద్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వైద్యం అందించే క్రమంలో మనం ఎల్ఓసీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశాం. ఈలోగానే భగవంతుడు ఆ పాపను తీసుకెళ్ళిపోవటం అయితే చాలా ఖర్చు, దాదాపు 11-12 లక్షలు వీళ్ళు వెచ్చించారు ఆ పాప పైన ఖర్చు పెట్టారు.
వీళ్ళకి ఉండేటువంటి ఒక సామాన్య కుటుంబంలో ఉండి ఆ బిడ్డను బ్రతికించాలనేటువంటి తాపత్రయంతో చాలా ఖర్చు పెట్టారు. అయితే ఆ ప్రాణాలు అయితే తీసుకురాలేపాం, కానీ వాళ్ళు పెట్టిన ఖర్చులు వీళ్ళు మరలా ఇబ్బందులు పాలవకుండా వీళ్ళ జీవితంలో మళ్ళీ ఈ ఆర్థిక కష్టాలు రాకుండా ఉండడం గురించి ముఖ్యమంత్రి గారిని స్వయంగా కోరినప్పుడు 920,000 రూపాయలు చెక్ని ఇవాళ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వాయిస్ టుడే.